గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అద్భుతమైనటువంటి రికార్డు ఉంది. ఏంటి ఆ రికార్డు అంటే, ఆయన 2019 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్యలో 3వ స్థానంలో నుంచి 14వ స్థానానికి పడిపోయినట్టు కొన్ని రిపోర్ట్స్, వైద్యంలో 6వ స్థానంలో నుంచి 19వ స్థానానికి పడిపోయినట్టు, ఇక మీకు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వైట్ చేసే విషయంలో కానీ, లేకపోతే పవర్ పర్చేసింగ్ కెపాసిటీలో కానీ, పీపీపీలో కానీ, లేకపోతే ఇంకా జీవన ప్రమాణాలు మెరుగు చేసే విషయంలో అన్నింటిలో కూడా పాపం 1, 2, 3, 4, 5, 6, 7 టాప్ 10లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అట్టడుగు స్థాయికి వెళ్ళిపోతుంది. కానీ ఒక విషయంలో మాత్రం చాలా గొప్పగా రికార్డులు సాధించింది సార్. మా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా గొప్పగా చెప్పుకోవటానికి కొన్ని రికార్డులు ఉన్నాయి. ఆ రికార్డ్స్ కూడా నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి వివరించాలి. ఎందుకంటే మా రాష్ట్ర ప్రజలకి ఇంత గొప్ప ముఖ్యమంత్రి ఉన్నాడా, మాకు మమ్మల్ని పరిపాలించడానికి ఇంత గొప్ప ముఖ్యమంత్రి మనల్ని పరిపాలిస్తున్నాడు అని రాష్ట్రం దేశం మొత్తం అనుకుంటుందని తెలియాలి కదా. సో తెలియాలి కాబట్టి భారతదేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రి ఎవరంటే మా రాష్ట్ర ముఖ్యమంత్రి సార్, సంశీరావు గారు మా రాష్ట్ర ముఖ్యమంత్రి. చాలా గర్వకారణం మాకు అది. భారతదేశంలో అత్యంత సంపన్న ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు. భారతదేశంలో అత్యధిక పేదరికం ఉన్నటువంటి రాష్ట్రాల్లో నుంచి కింద నుంచి మొదటి స్థానంలో మాత్రం జనాలు ఉన్నారు. మా నాయకుడు మాత్రం చాలా గొప్ప ముఖ్యమంత్రి, భారతదేశంలోనే గొప్ప ముఖ్యమంత్రి. నెంబర్ 2, భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అందరిలో కల్లా 38 క్రిమినల్ కేసెస్ ఉన్నటువంటి అత్యంత ఘనమైన చరిత్ర కలిగినటువంటి ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి సార్. అయితే ఇంకొకటి, పక్కనున్న స్టాలిన్ మీద 48 కేసులు 50 కేసులు ఉన్నాయి సార్. నేను స్టాటిస్టిక్స్ చూస్తే అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి మీద క్రిమినల్ కేసెస్ లేవు, అస్సాం ముఖ్యమంత్రి మీద క్రిమినల్ కేసెస్ లేవు, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి మీద 11 క్రిమినల్ కేసులు ఉన్నాయి, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మీద 4 కేసులు ఉన్నాయి, ఇంకా కర్ణాటక సిద్ధరామయ్య మీద 26 కేసులు ఉన్నాయి. ఇలా చాలా గొప్ప కేసులు ఉన్నాయి. కానీ స్టాలిన్ మీద ఇంచుమించుగా 45-50 కేసులు ఉన్నాయి. బట్ ఆ కేసులన్నీ కూడా ప్రజల కోసం, ప్రజలు ఎక్కడైనా ఇబ్బంది పడుతుంటే అక్కడికి వెళ్ళి ఆయన గొడవ చేస్తే ఆయన మీద ట్రెస్ పాస్ కేసులు పెట్టడం, లేకపోతే పోలీస్ ఆఫీసర్స్ని వాళ్ళు ధర్నాలు రాస్తారు, ఒకళ్ళు ప్రజల పట్ల పోరాటం చేస్తుంటే ఆయన మీద పెట్టినటువంటి ప్రజల కోసం పోరాడడానికి కేసులు. బట్ మా ముఖ్యమంత్రి మీద ఉన్న కేసులు ప్రజల కోసం పోరాడని కేసులు కాదు సార్. మా ముఖ్యమంత్రి గారి మీద ఉన్న కేసులు వారి కుటుంబం కోసం, వారి కుటుంబ అక్రమ సంపాదన కోసం, వాళ్ళ నాన్న సంపాదించిన అక్రమ ఆస్తుల్ని దాచిపెట్టుకోవటం కోసం, అత్యంత అవినీతి మార్గాల్లో లక్షల కోట్ల రూపాయలకి ఏ విధంగా రాగలడు అని చూపించి సమాజానికి తన అక్రమాస్తుల ద్వారా సంపాదించుకొని ప్రజల మొత్తానికి కూడా అత్యంత నిరుపేద ముఖ్యమంత్రిగా ఉండడానికి ప్రయత్నం చేసేటువంటి ప్రాసెస్లో భాగంగా వచ్చిన కేసులు సార్ ఇవన్నీ. 43,700 కోట్లు మార్కెట్ వాల్యూ ప్రకారం రమారమి ప్రాపర్టీస్ అటాచ్ చేయన్న కేసులు సార్ మా ముఖ్యమంత్రి మీద. ఇది రికార్డు కదా సాంశీరావు గారు, చెప్పండి. నిరుపేద ముఖ్యమంత్రి పేదవారికి సంపన్నులకి మధ్య భారత తరతమ్యాన్ని తగ్గించడానికి వచ్చినటువంటి మా ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 50 లక్షల మంది దళితులందరినీ వాళ్ళ ఇంట్లో చెంబు చేట తపేళ మొత్తం అమ్మేస్తే వచ్చే ఆస్తి ఒక్క జగన్మోహన్ రెడ్డి మీ దగ్గర ఉంటుంది సార్, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంటుంది. 50 లక్షల మంది దళిత బిడ్డల దగ్గర ఉన్నటువంటి ఇంట్లో చివరికి ఒక గిన్నె తపేళ అమ్మినా కూడా వచ్చే ఆస్తి ఒక్క జగన్మోహన్ రెడ్డి. ఆయన పేద ముఖ్యమంత్రి ఎట్లా అవుతాడు సార్? ఆయనకి ఆస్తి, ఆయన సాక్షి ఆస్తి ఎంత, భారతీ సిమెంట్స్ ఎంత, నేను ఎలక్షన్ అఫిడవిట్ చూస్తే దిమ్మ తిరిగిపోయే సత్యాలు. ఎక్కడి నుంచి వచ్చింది సార్ ఈ ఆస్తి అంతా ఆయనకి? ఇంత ఆస్తి పెట్టుకుని తలచొక్కా వేసుకుంటే సరిపోయిందా సార్? తలచొక్కా వేసుకుంటే సరిపోయిందా? ఒక వాచ్ పెట్టుకుంటే సరిపోయిందా? అంటే ఎలా అంటే, ఒక స్వామీజీలు మనుషుల్ని ఏ విధంగా అయితే బూడిద పైనుంచి తీసి మాయ చేస్తారో, మా జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత మాయ చేయటంలో అత్యంత జాదుగారు. నిజంగా ఐ మస్ట్ అప్రిషియేట్ హిమ్. ఎందుకు అంటే రాష్ట్రాన్ని చాలా గొప్పగా నిలబెట్టినటువంటి ముఖ్యమంత్రి, క్రిమినల్ కేసుల్లో 38 క్రిమినల్ కేసుల్లో గొప్పగా నిలబెట్టిన ముఖ్యమంత్రి, ఇంకా ఎస్సీ ఎస్టీల మీద క్రైమ్ రేటు పెరిగే విషయంలో ఆయన తీసుకున్నటువంటి జాగ్రత్త నా భూతో నా భవిష్యత్తు సంశీరావు గారు. రియల్లీ ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో ఈ ముఖ్యమంత్రి వచ్చిన సందర్భంలో, అందులో కూడా ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి హోమ్ మినిస్టర్లను పెట్టి, వాళ్ళ హయాంలో అందులో లేడీ హోమ్ మినిస్టర్లను పెట్టి, పాపం వాళ్ళకి
ఏ వాళ్ళు పాపం బయటకు వచ్చేటప్పుడు కాస్త మినిస్టర్గా ఒక సాంప్రదాయబద్ధంగా రావాలి కదా, ఆ సాంప్రదాయబద్ధంగా వచ్చే దాని మీద పెట్టేటువంటి దృష్టి కూడా పరిపాలన మీద పెట్టకపోవటం వలన మా జీవితాల్లో వచ్చింది సాంబశివరావు గారు వెలుగు, అద్భుతమైన వెలుగు సార్, నిజంగా చరిత్ర ఎన్నడూ ఎరగని వెలుగు సార్. ఇన్ని రంగాల్లో మన రాష్ట్రాన్ని గొప్పగా పెట్టినటువంటి ముఖ్యమంత్రి గారి మీద కేసులేంటి సార్ నాకు అర్థం కాదు, కేసులేంటి సార్ నాకు అర్థం కాదు. 44,000 కోట్ల అటాచ్మెంట్ ఎక్కడ జరిగింది అంటే మళ్ళీ మీ దగ్గరికి వస్తాను సార్. కాదు సార్, దేవుడిచ్చాడు అవన్నీ.